चाल मंदिर दूर दूर इलाटना जरूर घटना स्थला मेम ऐक्चुअल डाडी एमो आटो के आटो के मार्निंग सेवन एटी आना रेडी आटो के वाल मम्मी एमो इंटर उल्ल अंदर आड़कटर पापेमो इला आड़क इतनेमो चिप्स पैकेट इला बैठ आड़के अम्मा रोटेल इलांटे एवर की तेवक किडनाप इंटेट पाप కానీ ఇక్కడ ఒక విషయం అనుమానం ఈ ఇంటికి పాప ఇంటికి పెద్ద దూరం ఏం లేదు కదా మరి ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆ పాప అరవడం కానీ లేదా ఏడవడం కానీ అవి ఏం వినిపించలేదు అప్పుడు అతను మొత్తం నోట్ల మొత్తం ఇస్సర్లు అవి క్లాత్ పెట్టేసినంట మామ సౌండ్ రాకుండా మీరు అప్పుడు చూసారా పరిస్థితిని పాపకి చూసినా చూసారు ఏది తర్వాత బిస్సర్లా చుట్టేసి ఆ మూలలో వేసింది ఆ పరిస్థితిని చుట్టి మూలకు తీసుకెళ్ళారు అంటే తలుపు తీయగానే కూడా కనిపించేలాగా ఏం లేదు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయాడు అతను గప్చూప్ తినేసి మళ్ళీ డౌట్ ఏమని అడిగినంటే పాప వాళ్ళ మమ్మీ డాడీకి మీ పాప కనిపిస్తలేదు ఈడ అని చెప్పేసి అడిగిండు తనే అడిగాడు మీ పాప ఏది వన్ ఇయర్ నుంచి ఈడ ఉంటుండు మనతో ఎప్పుడు మాట్లాడలే ఈయన మనతో ఎందుకు మాట్లాడిండు ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ మీద డౌట్ వచ్చింది అంటే ఇదేనా కారణం అతను ప్రవర్తన ఎలా ఉండేది ఏమన్నా మీకు ఎవరికైనా తెలుసా ఇంత కిరాత బిహేవియర్ ఎట్లుందంటే ఆ గల్లీలో మొత్తం బాటిల్స్ ఉన్నాయి కదా బాటిల్స్ అతను తాగుతాడు అంటాడు ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ అవన్నీ ఉన్నాయి అతను చేసే మొత్తం క్రిమినల్ అదే పక్కనే ఉన్న వాళ్ళు ఇలా చేస్తానని అనుకోరు కానీ సంవత్సర కాలం నుంచి ఉంటున్నప్పుడు అతనితో అతను ఏంటి అనేది ఎందుకు తెలియకపోయిందా అని సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎవరి పని నివసించే రెగ్యులర్లు అలా ఈ గుడిసెలు అలా ఎవరు బతుకులు వాళ్ళు బతికేది కానీ ఇట్లా చేస్తాడని అసలు అతనికి పెళ్ళైందా అతనికి పెళ్ళి అయిపోయి అతని భార్యకి గొడవ పడి గొడవ భార్యకి ఊరి పంపించేసి ఉంటాడు మేడం ఇతను లిక్కర్ తాగి ఆ బిహేవియర్ అసలు పాప మీద అసలు అట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చిందో దుర్మార్గం మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు దీని తర్వాత ఏం న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు ఎడారిలో వెళ్ళి మంచి గుడ్డలు తయారు చేసి పూసి వాడేసాను చంపేశాలంతే గవర్నమెంట్ డైరెక్ట్ చంపేశారు లేకపోతే మాకు వదిలేసి మేమైనా చంపేస్తాం వాళ్ళన్నా చంపాలి లేదా మీకు చంపేస్తాం ఇల్లు పగలగొట్టినా అట్లా ఇల్లు పగలగొట్టారా ఆ రోజు తలుపు మాత్రం పగలగొట్టారు కదా ఇల్లు ఎప్పుడు పగలగొట్టారు ఎస్ఎఫ్ఐ వచ్చి పగలగొట్టారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి పగలగొట్టారు పూర్తిగా ధ్వంసం చేశారు అప్పుడు మీరందరూ ఉన్నారా మేము అందరం ఇండే ఉన్నాం మేము దాదాపు మేము 2-3 డేస్ నుంచి తిరుగుతున్నాం ఇల్లు అయిపోయి అతని భార్యకు గొడవ పడి గొడవ భార్యకి ఊరి పంపించేసి ఉంటాం గొడవ పడి వెళ్ళిపోయింది ఇతను లిక్కర్ తాగి ఆ బిహేవియర్ అసలు పాప మీద అసలు అట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చిందో దుర్మార్గం మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు దీని తర్వాత ఏం న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు ఎడారిలో వెళ్ళి మంచి గుడ్డలు తయారు చేసి పూసి వాడేసాను మంచిగా వాడు చంపేశాలి అంతే గవర్నమెంట్ డైరెక్ట్ చంపేశారు లేకపోతే మాకు వదిలేసి మేమైనా చంపేస్తాం వాళ్ళన్నా చంపాలి లేదా మీకు చంపేస్తాం ఇల్లు పగలగొట్టినా అట్లా ఆనకి ఇల్లు పగలగొట్టారా ఆనకి ఆ రోజు తలుపు మాత్రం పగలగొట్టారు కదా ఇల్లు ఎప్పుడు పగలగొట్టారు ఎస్ఎఫ్ఐ వచ్చి పగలగొట్టారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు పగలగొట్టారు పూర్తిగా ధ్వంసం చేశారు అప్పుడు మీరందరూ ఉన్నారా మేము అందరం ఇండే ఉన్నాం మేము దాదాపు మేము 2-3 డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాం ఎందుకంటే పాప వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి అంతా మేము చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు వాళ్ళకి ఇక్కడ కనిపిస్తున్నాం బిడ్డని మాట్లాడిస్తున్నాం ఎందుకంటే వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు పాటింగ్ ఇస్తారు అనేది పాప మీద చిన్నది పట్టింపు ఏం తీసుకున్నాం పట్టించుకోవట్లేదు అంటారు మీరు ఇప్పుడు నాకు వచ్చిన వాళ్ళు ఎవరు పట్టి అతను దొరికాడా యాక్షన్ తీసుకుంటాం అతను దొరికాడో లేదో సస్పెన్స్ మీకు చెప్పలేదా పోలీసులు దొరికాడని చెప్పేసి ఒక హెడ్లైన్స్ ఇచ్చారు కానీ అది నిజమా కాదా అని మనకి అంటే మరి ఏ మీడియా ఛానల్లో ఎక్కడ అతను కనిపించలేదు అతనికి ఏ మీడియా ఛానల్ కనిపించలే కానీ అతను పాత ఫోటో నా అదే ఫోటో నాది క్లారిటీ ఇంకా ఇవ్వలేదు కదా డిపార్ట్మెంట్ కనిపించినప్పుడు ఇట్లా ఇతను కనిపిస్తుండే వ్యక్తి అని చెప్పేసి ఇట్లా ప్రెస్ మీట్ అయినా ఏదైనా ఒకటి మనకి ప్రజల ముందు తెస్తే అతనికి ఏం చేయాలో మేము ఆలోచిస్తాం అప్పుడు నమ్ముతాను మీరు దొరికాడు అని మీరు నమ్మాలంటే అతన్ని చూపించమని అడుగుతున్నాను అంతవరకు మాకు ఇంకా దొరకలే అతను దొరకలేదు ఒకవేళ పోలీసులకు దొరకకుండా మీరు వెతికితే వాళ్ళకి మీకు చంపేస్తాం దొరికిన వెంటనే చంపేస్తాం చంపేస్తాం మరి మీ వాళ్ళు వెతుకుతున్నారు అతని కోసం లేదు మేడం అతను ఎక్కడ ఉన్నాడో మనకి ఎట్లా తెలుస్తాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక వర్క్ చేస్తారు కదా వాళ్ళు ఇవాళ రేపు క్లారిటీ ఇస్తాం ఏదో ఒకటని చెప్తారు ఇస్తారేమో వాళ్ళకి క్లారిటీ చూద్దాం అది అని చెప్పేసి వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తున్నాం.